కాంచీపురంలో తెంకలై వడకలై వంశస్థుల మధ్య మరోసారి వివాదం రచ్చకెక్కింది. నడి రోడ్డుపై ముష్టి యుద్ధానికి దిగారు పూజారులు. వేద మంత్రాలు చదవాల్సిన పూజారులు బండబూతులు తిట్టుకున్నారు. మాటల్లో చెప్పలేని, చెవులతో వినలేని తిట్ల దండకాన్ని అందుకున్నారు. తమిళనాడులోని కాంచీపురం వరదరాజు పెరుమాళ్ ఆలయంలో అర్చకులు ముష్టి యుద్ధానికి దిగారు. అక్కడితో ఆగకుండా గుడి నుంచి బయటకొచ్చి నడి రోడ్డుపై బూతులు తిట్టుకుంటూ కొట్టుకునేంత పనిచేశారు. అర్చకులు ముష్టి యుద్ధాన్ని చూసి జనాలు భక్తులు అవాక్కయ్యారు. వీళ్ళు అర్చకులా లేక వీధి రౌడీలా అంటూ ముక్కును వేలేసుకున్నారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఎంత వారించినా వారి మాటలు పట్టించుకోకుండా ఒకరినొకరు దూషించుకున్నారు. కాంచీపురం వరదరాజు పెరుమాళ్ల ఆలయంలో తంకలై వడకలై అర్చకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. స్వామివారి కైంకర్యాల విషయంలో ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు తమకే ముందు ప్రాధాన్యత దక్కాలని కొన్నేళ్లుగా గొడవ పడుతూనే ఉన్నారు. దశాబ్దం గడుస్తున్న తంకలై వడకలై అర్చకులు పంచాయతీ కొలిక్కి రాలేదు. తంకలై వడకలై వర్గాల మధ్య గొడవ ఇదేం కొత్తం కాదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉత్సవంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కాంచీపురం ప్రజలు భక్తులు కోరుతున్నారు. కాంచీపురం దేవరాజ పెరుమాళ్ తిరుకోయిల్ వైకాసి బ్రహ్మోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు.